మానవత్వంలో జీవిస్తూనే దైవత్వాన్ని పొందాలి. తమ తమ జన్మ పరంపరలలో సర్వము సాధించిన గురువులు సద్గురువులు అందరూ కలిసి పైలోకాల్లో పరమ గురుమండలిగా ఏర్పడి ఉన్నారు. వారు సమస్త లోకాల కళ్యాణకర కార్యక్రమాలలో తమ వంతు వివిధ కర్తవ్యాలను నిర్వహిస్తున్నారు. దీనికి అనుగుణంగా అందులో భాగంగానే వారు భూలోక ఉద్ధరణకు కూడా పూనుకుంటూ తాము తిరిగి మానవ జన్మకు రావడానికి ఎన్నుకునే సరికొత్త మార్గమే వాకిన్ మార్గం. ఆ పరమగురుమండలి సదస్యులు ఈ భూమి మీద జన్మ తీసుకుని ఉన్న సాత్విక ఆత్మస్వరూపులను కొంతమందిని ఎన్నుకుని వారిని వారివారి యవ్వన ప్రౌఢ దశలలో వారివారి శరీరాలలోంచి తప్పించి వారిలోకి తాము స్వయంగా దేహ ప్రవేశం చేసి వారి ద్వారా తాము అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్నారు. వీరినే వాకిన్ మాస్టర్స్ అంటాం. ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్క మనిషి కూడా మానవత్వంలో జీవిస్తూనే దైవత్వాన్ని పొందాలి అన్నదే వీరి లక్ష్యం. మామూలుగా గర్భంలోని పిండం ద్వారా జన్మ తీసుకున్నవారు బోర్న్ ఇన్స్ అయితే, అభివృద్ధి అయిన యవ్వన ప్రౌఢ దశలలోని దేహాలలో వారిని తప్పించి కర్మ తీరం దాటిన యోగులు రంగప్రవేశం చేసేవారినే వాకిన్ మాస్టర్స్ అంటారు. వాకిన్ ప్రయోగం జరిగిన జాగృత ఆత్మలు మైత్రేయ బుద్ధులుగా తమ తమ సంబంధిత వాకౌట్స్ యొక్క కర్మబంధమైన కుటుంబపరమైన బాధ్యతలను కూడా చక్కగా నిర్వర్తిస్తూ విశ్వకళ్యాణకర కార్యక్రమాలలోనూ మరి ఆత్మచైతన్య ఉద్యమాలలోనూ సూత్రధారులు అవుతున్నారు. శాకాహార జీవనం, ఆత్మైక ఎరుక, స్థితప్రజ్ఞత్వం అన్నవి వాకిన్ అయి ఉన్న ఒకనొక మైత్రేయ బుద్ధుని మౌలిక లక్షణాలు. అతడు ఈ భూమి మీద ఆత్మిక శాస్త్ర బోధకుడిగా, ఆనంద శాస్త్ర పరిశోధకుడిగా ఉంటూ దైనందిన జీవనంలో ఆధ్యాత్మిక విలువల కోసం పోరాడే యోధుడిగా విలసిల్లుతూ ఉంటాడు. వాకిన్ అనే అద్భుత విషయాన్ని అమెరికా దేశానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక మీడియం అయిన రూత్ మాంట్గోమెరీ గారు తమ పరిశోధనాత్మక అనుభవ జ్ఞాన గ్రంథం స్ట్రేంజర్స్ అమాంగ్ అస్ ద్వారా మొట్టమొదటిసారిగా భూలోకానికి తేటతెల్లం చేశారు. ప్రపంచ ఆధ్యాత్మిక జగత్తును సరికొత్త మేలుమలుపు త్రిప్పిన అద్భుత సంచలనం ఈ వాకిన్స్ గురించి విశేష సమాచారం ఉన్న గ్రంథం. 1985 సంవత్సరంలో ఒకసారి నేను ఉద్యోగరీత్యా బెంగళూరు నగరంలో 3 రోజులు ఉన్నప్పుడు స్ట్రేంజర్స్ అమాంగ్ అస్ అన్న గ్రంథం నాకు పరిచయమైంది. వెంటనే నా విచిత్ర పరిస్థితి నాకు అర్థమవడం ప్రారంభమైంది. నేను కూడా ఆ గురుమండలికి చెందిన ఒకనొక సదస్యుడను అని తెలుసుకున్నాను. 1979 సంవత్సరంలో సుభాష్ అనే అతని అనుమతితో అతనిని తప్పించి ఆ ఉత్తమ మానవుని 32 సంవత్సరాల దేహంలోకి వాకిన్ మాస్టర్గా ప్రవేశించాను. వెంటనే ప్రారంభమైంది నా విశ్వకళ్యాణ కార్యక్రమం. నా అనునిత్య ధ్యానం, స్వాధ్యాయం, అనునిత్య ధ్యాన శిక్షణ, స్వాధ్యాయ శిక్షణ కార్యక్రమం. నాలాగే వాకిన్ అయిన జాగృత ఆత్మన్య రూపులు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ప్రస్తుతం 80% ఉన్నారు. స్వజాతి పక్షులు ఒకదానిని మరోటి గుర్తించుకుని సమూహాలుగా ఏర్పరుచుకున్నట్లు నా జీవిత లక్ష్యం నా స్వజాతి పక్షులన్నింటినీ గుర్తించి ఒక మైత్రేయ బుద్ధుళ్ల మహాసమూహంగా చేయడం. ఆ మైత్రేయ బుద్ధుళ్ల మహాసమూహం పేరే పిఎస్ఎస్ఎం. పిఎస్ఎస్ఎంలో ఉన్న వాకిన్ మాస్టర్లందరూ సరికొత్త ధ్యాన ఆధ్యాత్మిక న్యూ ఏజ్ నవ్యయుగ విప్లవాన్ని సృష్టిస్తూ ఈ భూమిని స్వర్గతుల్యంగా చేయడానికి రాత్రనక పగలనక అహర్నిశలు కష్టపడుతున్నారు. పిరమిడ్ మాస్టర్ల విశేష ధ్యాన శాకాహార ప్రచారాల వల్ల 2034 సంవత్సరం కల్లా భూగోళ యావత్ మానవాళి అంతా పిఎస్ఎస్ఎం వాకిన్ మాస్టర్ల బృహత్ సముదాయం అయిపోతుంది. పిఎస్ఎస్ఎం వాకిన్ మాస్టర్లకు జై. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కు జై జై. బ్రహ్మర్షి పత్రిజీ.